ఉన్నాయి చూడలేకపోతున్నా ఆగలేక వస్తున్నా నా పిల్లలండి ఇది సౌత్ పిల్లం ఇది నార్త్ పిల్లం దీనికి అచ్చ తెలుగు కూడా వచ్చు అట్లట్లా నేను పక్కా తెలుగమ్మేనేనండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి ఆడియన్స్ కి నేను చెప్తాను నేను చెప్తాను ఆయన నాకోసం రెండు గాజులు కొన్నారండి నేను కూడా చెప్తాను ఆయన నాకోసం నెక్లెస్ కొన్నారండి నేను కూడా చెప్తాను దీని గాజులు దానికి ఇచ్చా దాని నెక్లెస్ దీనికి ఇచ్చా కానీ ఇద్దరు పిల్లలు ఉంటే లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి లాభాలు ఏంటో తెలుసా ఈ చెయ్యి ఇది నొక్కితే ఆ చెయ్యి అది నొక్కిద్ది ఈ కాలు ఇది నొక్కితే ఆ కాలు అది నొక్కిద్ది నష్టాలు ఏంటో తెలుసా ఈ చెయ్యి ఇదర కొడితే ఆ చెయ్యి అదర కొట్టిద్ది ఈ కాలు ఇదర కొడితే ఆ కాలు అదర కొట్టిద్ది ఇంకోటి కూడా ఉంది ఇద్దరు పిల్లలు ఉంటే ఎప్పుడు మంచం మీదే ఉండొచ్చు ఆ మీరు వేరే ఉద్దేశంతో చూడకండి ఇద్దరు అటు ఇటు పడుకుంటారు మనం ఇంకా పైకి వెళ్ళేస్తాం అలా అది వేసి అలా అలా ఉండిపోతాం ఏంటండి మీరు నాతోటి మూడు రోజులు ఉండేసి వెళ్ళిపోతున్నారు నాకు అసలు నిద్ర పట్టట్లేదు తెలుసా మీరు షూటింగ్ అవగానే వెళ్ళిపోతున్నారు నాకు నిద్ర పడుతుందా అదంతా కాదు కానీ నిన్న రాత్రి 9 గంటలకు నా గదిలోకి వస్తానన్నావు కదా ఎక్కడికి వెళ్ళావు నీ గదిలోకి రాక 9 గంటకి నా గదిలో రాక మరి ఏ గదిలోకి వెళ్తున్నావు వంట గదిలోకి వెళ్ళేనే 9 గంటకి నేనే కదా వంట చేసింది నాకు 5 గురు పిల్లలు కావాలి నాకు 10 మంది పిల్లలు కావాలి అయితే నాకు 15 మంది పిల్లలు కావాలి 20 మంది కావాలి నాకు ఇంకా ఎక్కువ కావాలి సరే మీ ఇద్దరు గానే నాకు పని ఉంది బయటికి వెళ్ళు నాకు పని ఉంది బయటికి వెళ్ళు మరి ఏమనుకున్నారే నేను మనిషినా మర మనిషినా మీ ఇష్టం వచ్చినట్టు అడిగేస్తున్నారు అయినా అంత మంది పిల్లలు ఏ హాస్టల్లోనో కిడ్నాపర్ దగ్గర ఉంటారు మన దగ్గర ఎందుకు ఉంటారు కంటే ఉంటారు కంటే ఉంటారు సర్లే చూద్దాం చిన్నగా మీరు మరీ వేలం పాట పాడినట్టు పాడేస్తున్నారు 5, 10, 15, 20 అని ఎక్కడి నుంచి వస్తారు అంతమంది వారంలో 3 రోజులు నీ ఇంట్లో ఉంటున్నా 3 రోజులు నీ ఇంట్లో ఉంటున్నా ఆదివారం ఎవరితో ఉండాలనేదే నాకు తెలియట్లేదు అది మీరు అడిగితే కాదు మీ ఇద్దరిలో నాతో ఎవరి బిహేవియర్ అయితే కరెక్ట్ గా ఉంటుందో వాళ్ళతో ఉంటాను అది డిసైడ్ చేయడానికే ఈ ఎపిసోడ్ పెట్టాను ఈ రోజు అయితే ఆ డిసిషన్ ఇచ్చి నా తమ్ముళ్ళు తీస్తారు నా తమ్ముళ్ళు పిలుస్తాను రే తమ్ముళ్ళు రండ్రా నువ్వు ఒక్కదానే నీ దగ్గర తమ్ముడు ఉన్నారు అనుకుంటున్నావా నాకు తమ్ముడు ఏ తమ్ముడు రారా ఇప్పుడు వాళ్ళు ఎందుకే వాళ్ళు డిసైడ్ చేస్తారు సరే రమ్మను తమ్ముళ్ళు తమ్ముడు జెట్లు పెరు విన్నిస్తాయిరే వెరు సోకే మోహిత తిరు పొట్టది తిన్ మార జెట్లు రే హిందీ వాడా ఏ తెలుగు వాడా నేనరా నాన్నరా ఏంట్రా ఏ విషయంలో వాడికంటే నేను ఎక్కువ కలర్ ఉన్నానని చెప్పు బావది నాది చెప్పు అరే ఇప్పుడు మనం పగలకి చీకటికి అయితే డిఫరెన్స్ చెప్పొచ్చురా చీకటికి చీకటికి తేడా ఏం చెప్తాం మా అక్కకు నువ్వు నెక్లెస్ పెట్టినట్టు రాత్రి నాకు కళ్ళు వచ్చింది నాకి వచ్చింది నీది పెట్టింది ఏమి పెట్టింది గాజులు పెట్టింది నాకి కళ్ళోకి మీ ఇద్దరికి పెట్టినట్టు కళ్ళు వచ్చింది ఇవన్నీ కాదు లేగానే బా నీకు విషయం తెలుసా ఏమైందిరా ఆఫ్రికా వాళ్ళు అమెరికా వాళ్ళు గొడవలు ఆడుకుంటున్నారంట మీరు వాళ్ళు గొడవ పడితే నాకెందుకు రా చెప్తున్నారు బావా ఇవన్నీ కాదు అసలు ఏంటి గొడవ ఏంటి ఏం లేదురా మీ అక్కతో 3 రోజులు ఉంటున్నాను మీ అక్కతో 3 రోజులు ఉంటున్నాను ఈ ఆదివారం ఎక్కడ ఉండాలన్నదే నాకీ చిన్న డౌట్ అసలు 3 రోజులు వెళ్తూ ఉంటున్నావా వేరే వాళ్ళతో ఉంటున్నావా అని ఉంటున్నావా నిజంగానే ఉంటున్నావా నిజంగానే అరే మీ అక్కలకి మీ ఇద్దరికి ఏమన్నా సంబంధం ఉందా అసలు హలో తుమ్ క్యా బోలా మాది అక్కది నాది సేమ్ పోలిక అక్క విగ్గు తీస్తే మేమిద్దరం సేమ్ హై క్యాబుడా ముంబై మే మే క్యా కర్తే హూ మే ప్యాస్ డాల్తే అక్క పానీపూరి డాల్తా పానీపూరి డాల్తా బావా అక్క నేను సేమ్ సేమ్ ఒక్కసారి మేకప్ తీస్తే అక్క బాత్రూమ్ కలటం నేను 2 రూపాయలు తీసుకుని లోపల పంపేయటం ఓయమ్మా
ఇప్పుడు ఇది కాదు సమస్య, ఆదివారం వీళ్ళిద్దరిలో నేను ఎవరి దగ్గర ఉండాలి అన్నదే సమస్య. ఆదివారం నీది వేరే దగ్గరికి పోదు. నాది అక్క చేస్తుంది. ఇవన్నీ సాల్వ్ చేయాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ రావాలి. అది కూడా నువ్వు పిలుస్తావా? Yes. వాళ్ళు వస్తే ఈ సమస్యను కొంచెం సాల్వ్ చేస్తారు. శ్రీదేవి కోన్ ఓనర్ యాంకర్. ఓనర్ యాంకర్ డ్రామా, ఓన్లీ డ్రామా, నో కంటెంట్, నో కంటెంట్. బావా, శ్రీదేవి వాళ్ళు వచ్చే ముందు మా సౌత్ ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిపిస్తా. వాళ్ళ ఆప్యాయతలు చూస్తే నువ్వు మా దగ్గరే ఉంటావు. ఫ్యామిలీ అంటే మాది నార్త్ ఫ్యామిలీ వస్తుంది. షాక్ షేక్ అవుతాది నీది మొత్తం. ఓకే, పిలిపించు. ఫ్యామిలీ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టింగ్ ఓపెన్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో తగ్గలే. నైట్ నైన్ అక్కర్లే, బయటికి వెయ్యలక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే తప్పదు దాయిలే. మా చిన్నత్త, మా పెద్దత్త. ఏంటి, ఎందుకు హడావుడిగా వచ్చేసారు? అల్లుడు రామా ఇంటికి వెళ్ళిపోతాం. తెల్లారేసరికి పిల్లోడిని పక్కన ఉండాలి. నేనేమన్నా కోడి అనుకున్నావు అంటే గుడ్డు పెట్టడానికి? అల్లుడు, నా కూతురుతో 3 నెలలు ఉన్నావు కదా, 3 నెలలు తిరిగేసరికి 9 నెలలు అవ్వాలి. అత్త, నీకు మైండ్ ఏమన్నా మైందా? 3 నెలలు తిరిగేసరికి 9 నెలలు ఎలా వస్తాయి? నా కూతురు అలా పెంచాను మరి. నేను అలా పెరగల. నీకు చిన్నత్త అంటే ఇష్టమా, పెద్ద అంటే ఇష్టమా, తడి చెత్త అంటే ఇష్టమా, పొడి చెత్త అంటే ఇష్టమా? ఏదైనా చెత్తే కదా. అల్లుడు, నువ్వు నాతోనే ఉండాలి. అల్లుడు, నువ్వు నాతోనే ఉండాలి. నీతో ఉండడం అంటే నీ కూతురుతో ఉండాలి. సరే అత్త, నువ్వు వెళ్ళి కూర్చో, నేను పిలుస్తా మిమ్మల్ని. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడాలి. భయ్యా, నేను స్నానం చేస్తుంటే పక్కింటి ఆవిడ మైక్రోస్కోప్ పెట్టి మరి చూస్తుంది. భయ్యా చెప్పరా, అసలు మా అక్కకేం తక్కువైందని? మీ అక్కకేం తక్కువరా, నీకే తక్కువైంది. వాడితో ఒక్క సాంగ్ చేసి మొత్తం అంకితం ఇచ్చేవాడికి, ఇక్కడ రెడీగా ఉన్నాడు. ఏంట్రాని బాధేంటి? మాకి ఆదివారం పూట ఒకటి అయితే టీవీ మా కోసమే ఆన్ చేస్తున్నారు, కానీ బుధవారం పూట మీకోసమే కట్ చేస్తున్నారు. ఎవడు చూడట్లేదు అంకిత? అటు పోతే నేను అటు పోతాం, ఇటు వస్తే మాకి ఇటు పోతాం. అర్థం కాలేదు కదా, మళ్ళీ చెప్తాను. నువ్వు మామూలుగా మాట్లాడేదే మాకి ఇలాగ ఉంటది. అరే శ్రీకర్, ఏంటి విశేషాలు చెప్పాలి? ఏమంటే మందర పోల్చక్కేసం మామూలు లేదుగా. నీకు సమస్య అంటే తెలుసు కదా. గట్టి సమస్య ఇది. యాక్చువల్ గా ఓలే భావన, ఖచ్చితంగా ఆది మన ఇంట్లో ఉండేలా చేస్తా ఆదివారం. ఆదివారం నేనుంటే మిగతా వారాలు నువ్వు ఉంటావు ఏంట్రా? చేసేదేంట్రా, మాకు తెలియదు ఎలా ఉండాలో. ఏదేమైనా శ్రీకర్ ఇక్కడ. నువ్వు ఎంత శ్రీకర్ అని గట్టి గడిచినా ఎవడో దేకరేడా, ఎవడో దేకరేడా. అసలు కాన్సెప్ట్ ఏంటి? నీ కాన్సెప్టే, నీ కాన్సెప్టే. ఇద్దరు పిల్లలు ఎక్కడ ఉండాలో తెలియట్లే ఆదివారం. ఇద్దరు పిల్లలని సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇది నువ్వు అడుగుతున్నావారా, ఇది నువ్వు అడుగుతున్నావారా? బావా, నాకు అన్యాయం జరిగినా పర్లేదు, గానీ మా అక్కకి మాత్రం న్యాయం చేయి. నీకు అన్యాయం జరిగినా పర్లేదు అన్నావు చూసావా, ఆ ఊహ చాలా బాగుందిరా, అది కంటిన్యూ చేద్దాం. వెయిట్ చేయి. బావా, ఏమైందిరా? నువ్వు ఇంకొకసారి మా అక్క జోలికి వస్తే మొఖం గుద్దుతా. ఎప్పుడో నువ్వు మీ అక్క జోలికి వెళ్ళి నువ్వే గుద్దుకున్నట్టున్నావురా మొహం. మొత్తం చంద్రవందరగా అయిపోయింది. హలో హలో, మా అక్క జోలికి వస్తే చెమడలు తీస్తాయి, మన అంటే హైదరాబాద్ లాగా లేకుండా చేస్తా, ఎక్కువ మాట్లాడే శ్రీదేవి కూడా లేకుండా చేస్తా. సరేరా, మేము అందరం లేవు శ్రీదేవిలో, నువ్వేం చేస్తావు? ఏమంటే టైం కావాలి, 5 నిమిషాలు టైం ఇచ్చే. 5 నిమిషాలు ఏం చేస్తా? 1 గంట ఇచ్చారా? గంట 2 గంటలు షో అయిపోయిందిరా పోకడా. డైలాగ్ ఉంది. ఏంటది? మా అక్క చైన్ ఇచ్చినావు, కార్ ఇచ్చినావు, మరి అక్కల సగం బమ్మర్ది కదా. మీ అక్క త్వరలో ప్రెగ్నెంట్ అవుతుంది, నిన్ను కూడా చేయమంటావా? బావా, వాడు ఎవడో నన్ను అడుగుతున్నాడు. ఎవడెంతకి, ఎవడెంతకి? ఈ కరుణాన్ని కొంచెం కరుణించవా? ఉన్న కరుణానే కరుణించలేక ఆడ కూర్చోబెట్టా, మళ్ళీ ఈ కరుణాన్ని కరుణించాలంటాడు. బావా, నాకు మార్నింగ్ నుంచి ఒకటి మెసేజ్ చేస్తున్నాడు, వీడియో కాల్ చేసి 5000 ఇస్తా అంటున్నాడు. నా నంబర్ సేవ్ చేసుకోలేదు ఇది, నా నంబర్ సేవ్ చేసుకోలేదు ఇది. ఏంట్రా శ్వేత, కొత్త కనపడుతున్నావు, మీకోసమే వచ్చా. నాకోసమా? ఏంటి విశేషాలు? మీరు పేపర్ డాన్స్ ఏదో బాగా వేస్తారంట కదా, అదేదో నాతో కూడా ఏదో ఒక డాన్స్ వేస్తే. నీతో పేపర్ డాన్స్ కాదు, డైరెక్ట్ గా పేపర్ లో పడే డాన్స్ వేస్తా, పేపర్ లో పడే డాన్స్ వేస్తా.
నా నెంబర్ నీ దగ్గర ఉంది కదా, ఒక్కసారి కూడా మెసేజ్ చేయవేంటి. నేను మెసేజ్ చేశా, మీ బావన మెసేజ్ చేస్తానంటే ఏ బావా, ఎనకంటి బావా, ఎదురింటి బావా, పక్కింటి బావా, నువ్వే అన్నావు. ఎంతమంది బావలు ఉన్నారో నాకేం తెలుసు. గొడవేంటి, ఒక రోజు ఎక్కడ ఉండాలనేదే కదా. ఇప్పుడు ఆ గొడవ క్లియర్ అయిపోయింది నాకు. ఆ ఒక రోజు ఎక్కడ ఉండాలో నాకు అర్థమైపోయింది. అదేంటి అలా మాట్లాడుతున్నారు? మనం మనం కలిసి ఉంటే ఏమో తప్పే ఉంది. అప్పుడెప్పుడు ఒక ఎపిసోడ్ వచ్చి నేను మోసం చేసి నన్ను కంప్లైంట్ చేసావు కదా, అది నిజం చేద్దాం ప్లీజ్. అన్నా చూడు జోడీగా ఎలా కనబడుతుంది. బానే ఉన్నారా? ఇప్పుడు ఎత్తుకోవాలనుకుంటున్నాను అన్న. ఎంతసేపు ఎత్తుకుంటావు? వాడు నువ్వు పిల్లల్ని ఎత్తుకునే వరకు ఎత్తుకుంటానే ఉండు. వాడిని అడిగావు నువ్వు అది. ఎక్స్క్యూజ్ మీ, చెప్పు నార్త్ అనువు. నాది నీది ఆది ఆది. కంగ్రాట్స్ రా. దేనికి? నాన్నగారు హౌస్ కొన్నారు. అవునా? నాకు చెప్పలేదు ఏ హౌస్. నౌసు నాన్నగారు ఎక్కడున్నారు తెలుసా? రూమ్ నెంబర్ 14 లో ఆసీనులు అయ్యి ఆ సీన్లు చూస్తున్నారు. మా సౌత్ ఫ్యామిలీ అంతా కూర్చోండి, మన నార్త్ ఫ్యామిలీ అని కూర్చోండి. ఆదివారం ఎవరితో ఉండాలన్నదే మన ఈవెంట్. ఏంట్రా ఇలాంటి ఈవెంట్ తెచ్చావు? ఏం కప్పల పెళ్లి చేశారు? మా పిల్లలది చేరా ఏంటి? మా పిల్లలది చేరా ఏంటి? కొంచెం ఎక్కువ ఇస్తారంట. మాకు కూడా చెప్పండి, పేమెంట్ ఇస్తున్నారు కదా, పేమెంట్ ఇస్తున్నారు కదా. సర్లే, దీని మీద పెద్ద డిస్కషన్స్ ఏమీ అవసరం లేదు, నేను అక్కడ ఉంటాను, నువ్వు ఇక్కడ చూసుకో. ఓకే మ్యామ్. అర్థం కావట్లేదు, ప్రాబ్లం మీకుంది కదా. ఒక పిల్లం దగ్గర 3 రోజులు, ఇంకో పిల్లం దగ్గర 3 రోజులు. అయితే మేమేం చేయాలి? ఇప్పుడు ఆదివారం ఎవరి దగ్గర ఉండాలనే దానికి సౌత్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, నార్త్ నుంచి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఎవరైతే నన్ను బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళతోనే ఆదివారం ఉంటాను. ఒకవేళ ఇద్దరు బాగా ఎంటర్టైన్ చేయకపోతే? మీతో ఉండాల్సి వస్తుంది. ఇక నేనేం చేస్తాను? నార్త్ కి సౌత్ కి మధ్య జరిగిన యుద్ధాన్ని మేము దగ్గరగా చూసుకుంటాం, ఓకేనా? మీరేంటి ఇంతకి, మీరు నార్తా సౌతా? ఓనర్ ఈవెంట్ మేనేజర్. మీది ఒరిస్సా నార్తా? ఈస్ట్ వెస్ట్ అని కూడా ఉంది, మేమిద్దరం ఈస్ట్ అండ్ వెస్ట్. ఏంటైంది మీకెందుకు? మీరు మీ నార్త్ సౌత్ చూసుకోండి, ఇద్దరు పిల్లలే మీకు సరిపోవట్లేదు, మళ్ళీ మిగతా వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకెందుకు? వెళ్ళి కూర్చోండి, మిగతా మేము చూసుకుంటాం. ఈ నార్త్ వర్సెస్ సౌత్ కాంపిటీషన్ ని ఇంకా హీట్ అప్ చేయడానికి ఇప్పుడు మీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నాము ఒక ఫోక్ డాన్స్. సో ప్లీజ్ వెల్కమ్ టోనీ కేక్. ఖరాబు ఉంది లడ్డు రో, ఖరాబు ఉంది లడ్డు రో, వాడిని చేకబ
కన్నులే చూసిన అన్నాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిన నేని మనసులోన చోటు నోచలేదే, కన్నులే చూసిన నేని అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసిన నేని మనసులోన చోటు నోచలేదే. సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, అన్నల కన్నుల కన్నీలకు నేను కారణమవ్వను ఏ జన్మకు, అన్నల పెదవుల చిరునవ్వుకు నేనే కారణమవుతానే ప్రతి జన్మకు. చిరునవ్వుకు నేనే కారణమవుతానే ప్రతి జన్మకు. ఈ జాంగీర్ జిందగీలోకి నజ్మా వచ్చేలా దువా చేద్దాం మాషల్లా ఫిర్మిలింగి. ఎరా ఎర్రాజా చెప్పు లంకే. లంకేడ్రా బాబు లంకే కానీ ఇక్కడ నీ ఫేమస్ అన్న గొప్పదిరా ఇర్రాజా, నీ చూపు కాస్త అడుద్ది కానీ ఆ గుంటడదిరా, గొప్ప ప్రేమస్ అంతేరా బాబు నాలో ఒంటులే. నువ్వు కట్టపడే ఆ కాకి చుక్క నీ ఒంటి మీకు రా ఇర్రాజా, నేను చూసుకుంటున్నా. పోసి కళ్ళలోకి చూడకుంటే సిక్కనుకున్నా, నేను నీ జల్లో పూలు పెడుతుంటే పక్కనెట్టిపోతే మొహమాటం అనుకున్నా, అల్లుకున్నవే ఆలు మొదలని తెలుసుకున్ననే నాపై మనసు లేదని నోచుకోలేదను. రాసుంటే నారాటల సీత దాటవుగా
నే గీసిన గీత తెలుసుంటే ఈ మనసులో కోస పడపోతే ఈ మీదనే ఆశ రాసుంటే తారాటల సీత దాటవుగా నే గీసిన గీత తెలుసుంటే ఈ మనసులో కోస పడపోతే ఈ మీదనే ఆశ పర్ఫామ్ చేశారు ఆ ఫీల్ ని ఇలా స్టార్ట్ అయ్యి ఆ గ్రాఫ్ ఎక్కడికో తీసుకొని వెళ్ళారు రియలీ రియలీ దాట్ వాజ్ అమేజింగ్ ఈ పార్ట్ ని ఇంత చక్కగా కొరియోగ్రాఫ్ చేసిన రాజు మాస్టర్ రాసుంటే నారాతల సీత మరి డాన్స్ కి అస్సలు సంబంధం లేని ఆది గారు ఫస్ట్ మీదే స్టార్ట్ చేద్దాం ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ నాకు ముఖ్యంగా టోనీ పర్ఫార్మెన్స్ యాక్చువల్ గా యూట్యూబ్ లో ఈ సాంగ్ చూసినప్పుడల్లా టోనీ బ్రదర్ బాధపడితే మనం బాధపడతాం తను హ్యాపీ ఫీల్ అయితే మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం అతని పర్ఫార్మెన్స్ మనల్ని అంతా ఆకట్టుకుంది ఇక్కడ కూడా అంతే అనిపించింది నాకు బ్రదర్ సూపర్ చాలా బాగా చేశారు సీరియస్ గా రాజు మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్ మీకు ఈ స్టేజ్ మీద కొరియోగ్రఫీ చేయాల్సి రావడం మాస్టర్ మీ అదృష్టం అలాగే వాళ్ళ అదృష్టం కూడా ఎందుకంటే మీరు కూడా చాలా బాగా చేశారు థ్యాంక్ యూ మా గురించే మీ గురించే కాకుండా అక్కడ మన చిన్న పిల్లం పెద్ద పిల్లం కూడా కూర్చొని ఉన్నారు కాబట్టి చెప్పండి మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్ చాలా 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 బాగుంది మరి నిజంగా చాలా బాగుంది ఆ డాన్స్ స్టైల్ కూడా మాస్ కి మాస్ క్లాస్ కి క్లాస్ సో ఏదైతే అవన్నీ అలా చాలా చాలా బాగా చేశారు నిజంగా చాలా బాగుంది అండ్ మా ఆర్టిస్టుల సంగతి అంటే ఎలాగో ప్రొఫెషనల్స్ కాబట్టి ఓకే తను చాలా క్యూట్ గా నవ్వుతూ తను కూడా ఒక్కొక్క గెటప్ కి చేంజ్ చేసుకుంటూ చాలా బాగా చేసింది తను కూడా సో నిజంగా చాలా చాలా బావుంది ఆల్ ది బెస్ట్ థాంక్యూ భావన గారు ఇంద్రజా మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఆల్రెడీ మనం యూట్యూబ్ లో ఎన్నో మిలియన్స్ టైమ్స్ ప్రేక్షకులందరూ చూసి ఎంజాయ్ చేసి చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్న పర్ఫార్మెన్స్ ని స్టేజ్ మీదకి రీక్రియేట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి సో చాలా 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 బాగా చేశారు ఫోక్ సాంగ్ చేయడంలో టోనీ తోఫ్ యూట్యూబ్ లో ఆడియన్స్ ని రీచ్ అయ్యారు ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీ అన్నది ఇంకో మెట్టు ఇక్కడ నుంచి మీ గ్రోత్ మీరెక్కడ చేరుకోవాలని అనుకుంటున్నారో ఆ గమ్యానికి చేరుకోవడానికి తోడవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ ఇంద్రజా మ్యామ్ టోనీ కానీ అయ్యబామోయ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటే ఇన్ని యూట్యూబ్స్ లో సాంగ్స్ చేస్తున్నా కానీ ఒక 150 దాకా చేసిన కావచ్చు ఇప్పటిదాకా అరే ఏదో ఒక రోజు నాకు ఒక ఛాన్స్ వస్తుంది శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయాలి అనేది ఉండేది కానీ ఈ రోజు అది నాకు నెరవేరింది నేను ఈ స్టేజ్ మీద చూస్తా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే యూట్యూబ్ లో నేను చేసిన ఫస్ట్ ఫోక్ సాంగ్ అంటే ఇదే దట్ దాని నుంచి ఇంత పెద్ద స్టేజ్ కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది మార్నింగ్ నాతో మాట్లాడింది వాళ్ళే అందరికి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇంత మంచి ఫీల్ ఉన్న పాట పర్ఫార్మ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ మరి సౌత్ సైడ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ నిండుగా ఉంది నార్త్ సైడ్ నుంచి వచ్చిన ఫ్యామిలీ నిండుగా ఉంది వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు వీళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు వాళ్ళు ఉన్న అసలైన మ్యాటర్ ఇప్పుడు నేను చెక్ చేయబోతున్నాను ఏంట్రా ఇలా తయారయ్యావు రష్మి హలో అసలైన టాలెంట్ వాళ్ళు ఉందా లేదా అనేది శ్రీదేవి డ్రామా కంపెనీ చెక్ చేయబోతుంది అర్థమైందా యాజ్ యూజువల్ నేను ఆ టాలెంట్ నా బ్రెయిన్ వాడి ఒక గేమ్ ని సృష్టించాను స్పష్టంగా చెప్పు చూద్దాం ఫస్ట్ ఇంద్రజా గారు మీకు తెలుసు కదా నా బ్రెయిన్ ని నా టాలెంట్ ని వాడి ఒక గేమ్ ని సృష్టించాను వీళ్ళందరి కోసం వీళ్ళలో ఉన్న అసలైన మ్యాటర్ ఏంటో టాలెంట్ ఏంటో కనుక్కోవాలంటే ఈ గేమ్ వీళ్ళందరూ కలిసి ఆడాల్సిందే కనుక్కోరా నీ గాజ్ నేను కనుక్కో నీ గాజ్ నేను కనుక్కో
సో గేమ్ వచ్చి ఏంటంటే ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్ మీద మీరు ఒక సెంటెన్స్ చూడబోతున్నారు. ఆ సెంటెన్స్ లో చాలా డీప్ మీనింగ్ ఉంది, కానీ ఆ సెంటెన్స్ ని మీరు ఒక చిన్న లాజిక్ వాడి చదవాలి. ఓకే, ఆ లాజిక్ ఏంటో మీరే కనిపెట్టాలి. యాజ్ యూజువల్ డెమోకి మేము ఎవరిని వాడతాము? ఆది గారిని. రండే. నేను డెమోనా? ఆ ఎంటర్టైన్మెంట్ దీని గురించే కదా చేస్తుంది. పెద్ద పెళ్ళం, చిన్న పెళ్ళం, ఈ పెళ్ళం, ఆ పెళ్ళం, ఈ పెళ్ళం, ఆ పెళ్ళం. All right, can we have the sentence on the lady please? గుండె రాజు నాకు టూ ఫింగర్స్ వల్ల లాంగ్ ఫాదర్డూనా ఫాదర్డూనా గుండెరాజు నాకు రెండు వేళ్ళు వల్ల పెద్ద పెద్ద అయ్యలేడు పెద్ద అయ్యడు పెద్ద అయ్యడు దేవుడా గుండెరాజు నాకు రెండు వేల వల్ల పెద్ద అయ్యాడు పెద్ద నానయ్యాడు గుండెరాజు రెండు వేలు వల్ల పెద్ద నాన్న అవడం ఏంట్రా గుండెరాజు నాకు రెండు వేలు వేలే అది ఫింగర్స్ అంటే వేలునే వేలు రెండు వేలు వల్ల పెద్ద అయ్యాడా లేదబ్బా ఇంకంతవరకే మీరు ఆడడానికి వేస్తే ఒప్పుకోండి సరే నేను ఆడడానికి వేస్ట్ గుండెరాజు రెండు వేలు వల్ల పెద్ద అయ్యాడు ఆన్సర్ ప్లీజ్ దిల్రాజు నాకు రెండు వేల వల్ల దూరం అయ్యాడు మీరు డెమో కూడ పనికి రాలేకపోయారు అందుకే కదా నా పిల్లలు ఇద్దరు అటు ఇటు మారారు నెక్స్ట్ ఎవరు శ్వేత గారు రండి ఓకే సెంటెన్స్ ఆన్ ది లేడీ ప్లీజ్ ఆ ఇద్దరి ఈజ్ ఈక్వల్ట్ లలో ఒక మైనస్ నీకు ఇంకొక మైనస్ నాకు ఇద్దరి ఈజ్ ఈక్వల్ట్ లలో ఒక మైనస్ ఇంకొక మైనస్ నాకు ఇద్దరు ఉన్నారు వాళ్ళలో ఒక డాష్ నీకు ఒక డాష్ నాకు ఇప్పుడు ఆ ఇద్దరి మధ్యలో ఏముంది ఈక్వల్ గీత ఆ ఇద్దరి రెండు గీతలలో ఆ ఇద్దరి రెండు గీతల్లో ఒక గీత నాకు ఇంకో గీత నాకా గీత నాకు ఇంకో గీత నాకా రెండు గీతాలు కదా సో ఆన్సర్ చెప్పేమంటారా ఏంటి వద్దు ఒక్క నిమిషం ట్రై చేస్తా ఆ ఇద్దరు గీతలలో ఒక్క గీత నాకు ఇంకొక గీత నీకు ఆల్ రైట్ మరి ఆన్సర్ ఏంటో చూద్దాము మరి మన నార్త్ ఇండియన్ ఫ్యామిలీకి 1 point సెంటెన్స్ ప్లీజ్ సీత గీత కామాక్షి సీత కామాక్షి కాదు 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 సీత గీత కామాక్షి చుక్కల నాలుగు చుక్కల చీర కట్టుకొని మేడ పైన సీత గీత కామాక్షి చీర కట్టుకుని మేడ పైన ఆరేసుకుని కలిశారు సీత గీత కామాక్షిల చీరలు కామాక్షి చుక్కల చీరలు కట్టుకుని మేడ పైన రాముడిని రాముడిని కలిశారు ఓకే కరెక్ట్ ఆన్సర్ అసలు నేను ఎవరు సైడు నువ్వు సేఫ్ సైడు నువ్వు సేఫ్ సైడు జరిగిన గేమ్ లో మోస్ట్ లాజికల్ పర్సన్ ఇమ్మో మా సైడ్ నుంచి మా నార్త్ బాబు కూడా వస్తాడు మీ నార్త్ బాబుకి హమ్ బామ్ లాగా ఓకే రెడీ సెంటెన్స్ ఒరే 1000గా గుండు రే అయ్యి బాబాయ్ సున్నా గుండు కదా ఒరే కోటిగా పైఆర్లో పావురాళ్ళు ఉన్నాయి వండుకొని నేను చూద్దాం కరెక్టా కాదా ఆన్సర్ ప్లీజ్ ఇంకొకరు బ్యాలెన్స్ ఉన్నారు పంచప్రసాద్ గారు అండి Oh
నా జతగా నేనుంటా. ఫస్ట్ నా పక్కన ఖాళీ ఉంది కదా నకిలీ. నువ్వు ఖాళీగా ఉంటే నేను ఖాళీగా ఉంటా, దా పోదాం. నేను ఖాళీగా ఉన్నా, నువ్వు ఖాళీగా ఉంటే నేను కూడా ఖాళీగా ఉంటా. దా ఖాళీ, దా ఖాళీ. నువ్వు నా పైన ఉంటే కాదు, నువ్వు నాతో ఉంటే నేను దాంతో ఉంటా. నువ్వు నా పైన ఉంటే నేను నీ కింద ఉంటా. పైన ఉంటే కింద ఉండేది ఏంది అబ్బా? ఆన్సర్ ప్లీజ్. నువ్వు నా పైన ఉంటే నేను నీ కింద ఉంటా, అదేనా? ఏయ్, అదే కదా. లాస్ట్ సెంటెన్స్ ఇది. ఇది ఓపెన్ ఛాలెంజ్, ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, రెడీ? ఇది సెకండ్ వర్డ్ ఏంటి? సెకండ్ వర్డ్ ఏంటి ఆది గారు? నిద్ర లేదు, రాత్రి, నో స్లీప్. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? రాత్రి నిద్ర లేదంటే ఇది మీ ఒపీనియనా? లేకపోతే నైట్ హాస్పిటల్లో నిద్ర లేదు. హెచ్టి హాస్పిటల్, ఎన్ఐజి నైట్. అబ్రివేషన్ చెప్పమల్లా. నాకు 8 నుంచి నిద్ర లేదు. నైట్ లో 8 ఉంది, నాకుందా? ఆ నా ఓకే, ఆన్సర్ ప్లీజ్. నెక్స్ట్ నార్త్ ఇండియన్ ఫ్యామిలీ నుంచి ఎవరు? ఏ కమ్మా, చిన్న పిల్లం. మా ఆవిడ నేను కూడా ఎంత ఎక్కడ చూడలేదు, ఇలా రెడీ అయింది. మైక్ ఇవ్వండి మాట్లాడడానికి, మీరే ఓవర్టేక్ చేస్తున్నారు. సెంటెన్స్ ప్లీజ్. రైట్ గాడి యారం లో ట్రైన్ లేడీ టీచర్ అయ్యింది. వయ్యారి, యారం ఉంది కదా, యారం ఉంది కదా, కర్మరా బాబు. రైట్ గాడి వయ్యారం కదా, అది వయ్యారమా, వయ్యారమా. సెకండ్ వర్డ్ ఇస్ ట్రైన్ లేడీ టీచర్ అయ్యింది. లేడీ మరి ఆన్సర్ రివీల్ చేద్దామా? యా, అయితే నో పాయింట్. ఆన్సర్ ప్లీజ్. ఏంటి ఆన్సర్? ఏంటి? సరైన సమయంలో ట్రైన్ మిస్ అయింది. అమ్మా నువ్వు రామా. అదేసేనమ్మా. ప్రజలు గీ యు తీ తాళం ఎక్కడో ఫ్రూటీకుంది. ఫ్రూటీకుందా, ఫ్రూటీకుందా. సుప్రజ లుంగి ఉతికి. ప్రజ ఎక్కడి నుంచి వచ్చింది? కాదురా, సుప్రజ లుంగి ఉతికి తాళం ఎక్కడో పడుకుందా, తాళం ఎక్కడో పడుకుందా. ఒక పని చేయండి, మీరిద్దరు అటు పోయి కొద్దిసేపు చదువుకొని రండి. అన్న వాళ్ళు చెప్పలేకపోతే మేము చెప్తాం. చెప్పండి, మీ టీమే చెప్పండి. వినండి, చెప్తాం, కరెక్ట్ ఆన్సర్ చెప్తాం, వినండి. సుప్రజ లుంగి నూతి తాళం. ఏదో కథలు చెప్పండి. సుప్రజ లుంగీలు ఉతికి తాళం పోగొట్టుకుంది. రాంగ్ ఆన్సర్. సుప్రజ లుంగి ఉతికి ఎక్కడో పండుకుంది. బాబు మేము అదే చెప్పామలు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. చిన్నపిల్లం ఫ్యామిలీ, పెద్దపిల్లం ఫ్యామిలీ, బోత్ సైడ్స్ ఆఫ్ ఫ్యామిలీ బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. కానీ ఈ ఎంటర్టైన్మెంట్ ని ఇంకా రెట్టింపు చేయడానికి వచ్చేస్తుంది సింగర్ సిక్తా శర్మ. సో లెట్స్ వెల్కమ్ హర్. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు, గౌను కాదు, కట్టులోన ఏముంది, ఈ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ మగ బుద్ధి వంకర బుద్ధి, ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, తెల్లాగుంటే ఒకడు తెల్లా కిందులవుతాడు, నల్లా నల్లాగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు.
నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంగర బుద్ధి ఊ అంటావా మామా ఊ అంటావా మామా పేసాక అందరి బుద్ధి వంకర బుద్ధే ఊ అంటావా మావా ఊ అంటావా మావా ఊ అంటావా మావా ఊ అంటావా మావా Yeah.
సన్నా జాజి మురా దస్తా సోమవారం మల్లెపుల మురా దస్తా మంగళవారం బంతిపుల మురా దస్తా బుధవారం గుత్తిపుల మురా దస్తా గురువారం ఏ బాబు సుఖమలే మూర శుక్రవారమే ఏ బాబు తెరా సంబంగి మూర శనివారమే ఏ ఆదివారం వాళ్ళకు చీయారు నితి జడల పెట్టి ఆడేసుకోమంది అందమే ఏ మిమ్మల్ని స్నిగ్ధ సుందరి అన్నాలా లేదా స్నిగ్ధ శర్మ అన్నాలా? నీకు ఎలా పలకటం వస్తే అలా అనరా. So Snigdha, thank you so much for such an amazing musical performance. మరి ఇంద్రజే గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? స్నిగ్ధ, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది మీరు పాడిన సాంగ్ అండ్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ అ బిగినింగ్ అండ్ యూ హ్యావ్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. గాడ్ బ్లెస్ యూ. ఆది గారు మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా నచ్చింది. అన్ని మంచి జోష్ ఉన్న సాంగ్స్. ఆ అమ్మాయి వాయిస్ మాత్రం చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. థాంక్ యూ. భావన గారు, పెద్ద పెళ్ళం చిన్న పెళ్ళం కంటే మొగుడే బాగా ఎంజాయ్ చేశారని అర్థమైంది నాకు. ఇక్కడ ఉన్న మరదలతోటి బాగా ఎంజాయ్ చేశారు ఆయన, కాదా అండి? ఇక్కడ మరదలు ఎక్కడ ఉన్నారు, అందరూ వరదల్లో కొట్టుకొచ్చిన. మొత్తం జోష్ లో ఉంది కాబట్టి మీ సాంగ్ ఆయన బాగా ఎంజాయ్ చేశారు మరదలతోటి. I felt very happy. Thank you so much, Shridevi Drama Company. Thank you so much. Thank you so much, Snigdha. మనం ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసేద్దాం. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్ గా నా ఇద్దరు పిల్లల్లో ఎవరికి నా మీద ఎక్కువ ప్రేమ ఉందో తెలియట్లేదు. అది తెలుసుకోవడానికి నేను చచ్చిపోయినట్టు యాక్ట్ చేస్తాను, అప్పుడు తెలుస్తుంది ఎవరికి నా మీద ఎక్కువ ప్రేమ ఉందో. నేను చచ్చిపోతున్నా. అది గారు ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా బౌన్సర్ లేకపోతే వెళ్ళేవాడు కాదు, స్మశానానికి కూడా బౌన్సర్లతో పంపిస్తా. అరే నాన్న రండిరా, చూడండి అది గారు ఒక్కొక్కరిని కోస్తే సంవత్సరాన్ని సరిపోతారు. ఏమండి మీ ఆది గారు పోయారు? అయ్యో ఆది, ఏమండి చేస్తానో ఇది చేస్తానో ఏది చేయకుండా బాగుందిరా. అందుకే ఇచ్చే క్యారెక్టర్ చేసి ఎవర్రా సచ్చినోని గుర్తు చేయమంటది, సచ్చినోని గుర్తు చేయమంటది. ఆడేమన్నా బెడ్రూమ్ లో ఉన్నాడా? లే అంటే లేకడానికి స్మశానానికి వెళ్ళాడు. ఏ బామ్మర్దులు, మీ బావ చచ్చిపోయాడు రా. అయ్యో వంద మిషన్లు కొట్టినాడు, ఒక కుట్టి మిషన్ చచ్చిపోయాడు. ఇతను చనిపోయిన అమ్మాయినే చూస్తున్నాడు. అయ్యో ఒక్క నిమిషం ఎలా జరిగింది? కన్ను మూసి చచ్చిపోయాడు. జోహార్ అది అమ్మయ్యా జీడ నీకు ఒక్కనే ఇంకా. మోషన్ వస్తుందా? మరి ఏడు పంటాడు ఎవడనా? అయ్యో ఈ లీవెంట్ స్కిట్లు చేస్తున్నారయ్యా. సరిగ్గా ఏడవరా, సరిగ్గా ఏడవరా. చూసారా అప్పుడప్పుడు ఆయన మాతో మాట్లాడేటట్టు అయ్యా. బతుకున్నప్పుడు అందరూ ఈ నువ్వే తినేవాడివి, ఇప్పుడేమైందో చూడయ్యా. బావకే పాటలు అంటే ఇష్టం, పార్టీలో గుతాడు. లే మజా, లే మజా, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. ఇప్పుడు నేను నీరు పడతాను. చుమ్మా 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 చుమ్మా, అదే అదే చుమ్మా 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 చుమ్మా. మనిషి బతుకున్నప్పుడు లేచినట్టు ఉంటారయ్యా. శమ 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 శమ.
ఇష్టమని అది కాదు పెట్టాల్సింది బావకి నాకీ తెలుసు ఇటు రా ఒక్కసారి బావా నీకు ఇష్టమని అమ్మాయిని తెచ్చా రండి రా రండి రా క్యా రండి రా వాడు రాడు రా వాడు రాడు రా నన్ను రోజు బండి మీద దూరం దూరం ఎవత్రా ఇది రెండు రోజుల్లో పంపిస్తాపు వాడు మామూలు కాదు లేస్తే దోదిలంటాడు దోదిలంటాడు అయ్యి బాబు మరదలు రండి ఊరి మీ దుంపల్ల మీరెక్కడ తయారయ్యారు రా బాబు ఇది ఎవర్రా సత్యనుడికి మసాజ్ చేస్తుందా అమ్మా ముందు నుంచి ఒక్క కిసి అమ్మా పడవా నన్ను కదా బావా హగ్ చేసుకునేటోడివి దానికైతే హగ్ ఇచ్చాడు నాకేమో ముద్దు కూడా పెట్టాడు ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోయినట్టుంది గోమూత్రం తెచ్చారయ్యా మీ అందరి కళ్ళల్లో ప్రవహించేది నీరు కాదురా బావూజి రక్తం బాబు అత్తలో రండి రే రే వాటికంటే శవాన్ని తీసేయటమే బెటర్ రా బావా నీ కోసం జీడిపప్పు తెచ్చా రండి రా ఏ రండి రా రండి రా క్యా రండి రా వాడు రాడు రా నా తమ్ముడు టిట్లా దెబ్బ తిని కూడా బతికాడు కదరా అల్లుడికి ఏమైనా పెడతారా అల్లుడికి తొడుగు చేయిందాం అనుకున్నాను తీసుకెళ్ళు మా ఆదిది రామరాజ్యం రా యువతన్నా రానంటే కదరా లాక్కొచ్చి బలవంతం చెయ్యాలి ఇంకా లేచేయకుండా శవాన్ని ఏం చేద్దాం ఎవడ్రాయుడు గోమూత్రం పట్టించు తులసిదేతం తాగించు సార్ మీరు పోయారని తెలిసి మీ ఆవులు వేరే పెళ్లి చేసుకోవడం వీడు తిట్ల దెబ్బ తిని కూడా లేచాడంటే మార్కుడ్రా మార్కుడ్రా మొదటి పిల్లానికి ప్రేమ లేదు రెండో పిల్లానికి ప్రేమ లేదు రష్మి రండి రండి రా రండి రా రండి రా ఆమె రాదురా పాడు వేరే పాడు వేరే మా జడ్జ్ గారికి ఈ స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్ ఇంద్రజ మ్యామ్ ఫస్ట్ టైం ఆది గారు అసలు ఏం మాట్లాడకుండా ఒక స్కిట్ అనుకుంటా మీరు మాట్లాడకపోతే ఇంకా బాగుందేమో ఆది గారు ఇమ్ము అండ్ నరేష్ సూపర్ థాంక్యూ మ్యామ్ సూపర్ ఫన్ ఫిల్ స్కిట్ థాంక్యూ సో మచ్ ఇంద్రజ గారు అండ్ థాంక్యూ సో మచ్ గైస్ దట్ వాస్ వండర్ఫుల్ థాంక్యూ శ్రీదేవి డ్రామా కంపెనీలో మరో సెగ్మెంట్ తో నేను రెడీగా ఉన్నాను సౌత్ ఇండియన్ ఫ్యామిలీ నార్త్ ఇండియన్ ఫ్యామిలీ రెడీయా సో ఇక్కడ ఒక బాక్స్ లో బాల్ చూస్తున్నారు కదా ద గోల్డెన్ బాల్ చాలా ముఖ్యమైన ప్రాపర్టీ అది అది గోల్డెన్ బాల్ ఆ గోల్డెన్ బాల్ ఇదే బాల్ తెలుసా మీకు నాకు తెలియదు ఇది లవ్ బాల్ నువ్వు ఎప్పుడు ఎవరొకరు లవ్ కోరుకుంటుంటావు కదా వాడినే లవ్ బాల్ అంటారు లవ్ బాల్ లవ్ బాల్ ఆ లవ్ బాల్ లవ్ బాల్ 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 ఈ గేమ్ ఆడడానికి ఇద్దరు రావాలి నేను నా ఇద్దరు పిల్లలు వస్తాం ఏందమ్మా ఏంది నేను నా ఇద్దరు పిల్లలు వచ్చి గేమ్ ఆడతాం రా డెమో అది బాలాట అది బాలాట మిమ్మల్ని పక్కన పెట్టి మీ ఇద్దరు పిల్లలతో ఆట ఆడిస్తా ఓకే సో చిన్న పిల్లం అండ్ పెద్ద పిల్లం కమ్ ఆన్ చిన్న పిల్లలు ఇక్కడ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మీరు అక్కడ గీతలు చూస్తున్నారా అక్కడ వెళ్ళి నుంచోండి నెక్స్ట్ ఏంటో చెప్తా చిన్న పిల్లలు నువ్వే గెలవాలి ఎందుకంటే నీకు అగ్గి ఇవ్వాలనే ఉంది నాకు ఇప్పుడు
సో చిన్న పెళ్ళం అండ్ పెద్ద పెళ్ళం ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మీరు ఆ గీతల దగ్గర నుంచి ఉన్నారు కదా అదే పొజిషన్ లో మ్యూజిక్ ఆగినంత వరకు డాన్స్ చేస్తూ ఉండాలి మ్యూజిక్ ఆగిన వెంటనే ఎవరొచ్చి ఈ బాల్ ని ఫస్ట్ పిక్ చేసుకొని నాకిస్తారో వాళ్ళు ఆ రౌండ్ లో విన్నర్స్ ఓకే సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే విన్నర్ వచ్చి హగ్ అయినా చూస్ చేసుకోవచ్చు లేదా స్లాప్ అయినా చూస్ చేసుకోవచ్చు సో లేడీస్ పెద్ద పెళ్ళం అండ్ చిన్న పెళ్ళం అర్థమైంది కదా హలో ఈ ఆ ఏంటి పెళ్ళాలతో ఎవడైనా ఆడిస్తాడు దమ్ముంటే మొగుడుతో ఆడించు ఆట ఏంటో చూపిస్తా సర్లే రండి ఓన్లీ ఈ రౌండ్ వరకే ఈ లవ్ ట్రయాంగిల్ ఎందుకంటే ఈవెంట్ ఈ మొహం కోసం జరుగుతుంది కాబట్టి రూల్స్ తెలుసు కదా బాల్ పట్టుకోవాలి అంతే అంతే కరుణ గెలిచింది అనుకో మేమిద్దరం హగ్ చేసుకొని కరుణను స్లాప్ ఇస్తాం భావన గెలిచింది అనుకో మేమిద్దరం హగ్ చేసుకొని భావనకి స్లాప్ ఇస్తాం ఎక్కడ చూసినా ఆయన హగ్ మాత్రమే చూస్ చేసుకుంటున్నారు కానీ స్లాబ్ సెలెక్ట్ చేసుకోవట్లేదు ఇట్లాంటి వాళ్ళ కోసం మాకొకటి ఉంటది కదా అదేంటంటే ఎవరు గెలుస్తారో వాళ్ళు చూస్ చేసుకుంటారు ఓకే ఓకే ఒకవేళ వాళ్ళిద్దరిలో గెలిచిన వాళ్ళు స్లాబ్ అని కోరుకుంటే ఇద్దరు మీకు స్లాబ్ చేస్తారు ఓకే ఒకవేళ హగ్ కోరుకుంటే వాళ్ళిద్దరు హగ్ చేసుకుంటారు వాళ్ళిద్దరు హగ్ ఏ కోరుకుంటారు ఎందుకంటే నా కరువు గురించి ఆ కరువు గురించి వాళ్ళకి తెలిసినంత ఎవరికి తెలియదు అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ ఓకే లేడీస్ రెడీ ఆది గారు రెడీయా నేను చాలా రెడీ నువ్వు బాయ్ నస క్యాండిడేట్ ఓకే మ్యూజిక్ జుమ్ జుమ్మందిలే నా ముదుల గుమ్మ జుమ్ జుమ్మందిలే గుమ్ జుమ్మందిలే నా పువ్వుల గుమ్మ గుమ్ గొప్పు సుట్టి రంగు రంగు పిన్నులెట్టి పుంజిలో తేనె పట్టి ఉంగారాల గొప్పు సుట్టి రంగు రంగు పిన్నులెట్టి దట్స్ ద గేమ్ బాల్ నాకు ఇవ్వాలి నీకే ఇస్తున్నా మీరు ఆపచ్చు నేను హగ్గి ఇస్తా బలవంతం చేసి తీసుకోండి తీసుకోండి ఏదో లాగా బాల్ మిస్ అయింది కానీ నీ గోల్ మిస్ కాలేదబ్బా ఇప్పటికే మిస్ అవ్వాలా భావనకు తెలిసి ఎవరికి హగ్ ఇవ్వాలో ఎవరికి స్లాప్ ఇవ్వాలి పెద్ద పెళ్ళం గారు మీరు గెలిచారు కాబట్టి ఇప్పుడు మీరు చూస్ చేసుకోవాలి హగ్ ఆర్ స్లాప్ స్లాప్ ఎందుకు అని చెప్పేసి ఆ తర్వాత చెప్తాను రెండు సైడ్లు గొడవలు జరుగుతున్నాయి అలాంటప్పుడు కనీసం ఇంత సేపట్లోని కనీసం ఒక 5 నిమిషాలు కూడా వచ్చి నా పక్కన కూర్చోలేదు నాకు ఇందాక నుంచి చాలా మండుతుంది ఆ మంట ఇప్పుడు తీర్చుకోవాలనుకుంటున్నాను మరి మా మంట ఎవరి మీద తెచ్చుకోవాలి ఎవరి మీద తెచ్చుకోవాలి మళ్ళీ నా మీద కోపం పెంచుకోకూడదు నాకున్న కోపం ఇది కొడుతున్నా 3 2 1 ఓ పాపా లాలి దెబ్బలు తిన్నా ఆయనకే లాభంలో ఉన్నట్టుంది ఏంటయ్యా వరుసపడి కౌగులించుకోవడానికి వచ్చేస్తున్నారు ఇటు పక్క మరదళ్ళంతా పెద్ద పిల్లం నా మీద చేయి చేసుకుంది ఇక సోమవారం నుంచి ఆదివారం వరకు నీతోనే రా నీతోనే రా భావన గారు హస్బెండ్ కి అయితే స్లాప్ ఇచ్చారు మరి చెల్లికి చెల్లి అనే కంటే చాలా కారణాలు ఉన్నాయి చెప్పలేను కానీ కొట్టాలనిపిస్తుంది కొట్టాలనిపిస్తుంది అని చెప్పాను మీరు ఇప్పుడు గెలిస్తే కొట్టచ్చు అని చెప్పారు కొట్టండి బాబు కారణాలు ఇవన్నీ ఎందుకు కానీ ఎందుకు సో అవకాశాన్ని నేను కరెక్ట్ గా వాడుకోవాలనుకుంటున్నాను నేను ఒప్పుకోను గేమ్లో గెలిచినప్పుడు కొట్టచ్చు అని అన్నారా లేదా అవును హగ్ కూడా ఉంది కదా హగ్ ఇవ్వచ్చు కదా స్లాప్ ఏంటి మరి చండాలంగా భావన గారు ఐ విల్ నాట్ యాక్సెప్ట్ అండి సారీ యాజ్ పర్ ద గేమ్ అయితే కరుణ గారు ఇది రూల్ మీరు ఓడిపోయారు ఓకే ఒప్పుకుంటాను ఓడిపోయాను అక్కడ గెలవడానికి నేను కూడా ప్రయత్నించాను కదా తనకి నేనే సపోర్ట్ చేశాను కదా హౌ కెన్ షీ స్లాప్ మీ షీ హాస్ టు గివ్ వన్ స్లాప్ ఒక హగ్ ఇవ్వాలి కదా కరుణ గారు మీరు ఏమి అనుకోకండి నో నో షీ ఇస్ టేకింగ్ టు పర్సనల్ యా
అవన్నీ అనవసరం చెప్పాను కదా. ఇప్పుడు నాకు ఛాన్స్ ఉందా లేదా వెళ్ళి కూర్చుంటాను లేదంటే? రూల్ ప్రకారం అయితే మీరు స్లాప్ ఇవ్వచ్చు, కానీ నేను బలవంతం చేయలేను. ఇది రాంగబ్బ, బయట మీకేవో రీజన్స్ పెట్టుకొని అది మాత్రం. అరే రే ఆగరా, నా రెండో పిల్లానికి సీరియల్ షూటింగ్ ఉంది, సీరియల్ షూటింగ్ ఉంది వెళ్ళిపోయింది. మీరు కూర్చోపండి. అరే స్నేహం ఉంటే చాలన్నా, ఏది లేకున్నా కల కాలం కలుసుందాం. ఎవరు స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న, కల కాలం పిట్ట కలుసుందాం. ఎవరు ఏమన్నా సర్లే, ఆ రౌండ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఉన్న వాళ్ళతో ఈ గేమ్ కంటిన్యూ చేద్దాము. ఓకే, బ్యాక్ ఇస్ బాల్ ఇన్ టు యాక్షన్ అగైన్. ఆల్ రైట్, మరి నెక్స్ట్ ఇటువైపు నుంచి శ్వేత అండ్ ఇటువైపు నుంచి సింధు రండి. సర్లే, శ్వేత వచ్చింది, సింధు వచ్చారు, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? నాకు తెలుసు మీరు ఇలా చూస్తే. వెళ్ళి కూర్చోండి శ్వేత. నీకు ఓకేనా? ఆ ఓకే, వెళ్ళి కూర్చోండి. నాకు తెలుసు, చూసారా సార్ దీని డబుల్ యాక్షన్, దీని డబుల్ యాక్షన్. ఆల్రైట్ మ్యూజిక్. கள்ள கள்ள கள்ளா வந்திருச்சு ஈர கட்டி, கள்ளக்கு முன்னெல்லாம் நல்லா காட்டு கட்டி, ஒல ஒல வையாரல அம்மா குட்டி ரவே நட்டிட்டோ குடி காலட்டி. వీళ్ళిద్దరికి మ్యూజిక్ తొందరగా ఆపారు. ఆ డాన్స్ చూడలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. మీదన్న పెడతా శ్వేత. మా చిన్న పిల్లానికి జరిగిన అవమానానికి సౌత్ వాళ్ళకి స్లాపే, స్లాపే. ఏంటి వన్ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు, పెద్ద పిల్ల నన్ను కూడా కొట్టింది. నెక్స్ట్ ఉతుకుతుంది, ఉతుకుతుంది ఇలా మాట్లాడితే. శ్వేత మీరు విన్నర్ కాబట్టి మీరు సింధుకి హగ్ ఇస్తారా లేదా స్లాప్ ఇస్తారా? యాక్చువల్లీ హగ్గే అనుకుంటున్నాను, కానీ కానీ మాకు చాలా అవమానం జరిగింది. ఓకే, కన్నా గారు బాధపడితే మా బావగారు ఊరుకుంటారా? ఆయన ఇంకా చాలా బాధపడ్డారు. ఆ మా బావగారు బాధపడితే నేను బాధపడతా కదా. నాకేం తెలుసు, నాకేం తెలుసు. కొట్టేస్తా బావా, కొట్టే. నెక్స్ట్ ఈ గేమ్ ఆడడానికి ఒక జోడి రాబోతున్నారు. లెట్స్ కాల్ అపాన్ జెసీ అండ్ అంకిత. మ్యూజిక్. గాలే బైలెల్లు బోనం ఎక్కి బైలెల్లు, గండి మైకి మొక్కెల్లు గాలి మోటారెక్కెల్లు, పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి లెక్క గుడ్డి మన పుట్టలు గుడ్డై నువ్వు పెద్ద పుల్లి లెక్క గుడ్డి మన పుట్టలు గుడ్డై. అబ్బో ఇది నిజంగా లవ్ బాలే, లవ్ బాలే. సో అంకిత నా చేతికి బాల్ ఇచ్చింది కాబట్టి అంకిత మీరు ఈ రౌండ్ విన్నర్. హాగ్ ఆర్ స్లాప్? అంటే లాస్ట్ టైం ఏదైతే కిస్ ఇచ్చాడో, ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ రివెంజ్. ఆ రివెంజ్ మీరు ఎలా తీసుకుంటారు, హగ్ ఆర్ స్లాప్? నువ్వు కిస్ చేస్తావు, నేను స్లాప్ చేయకూడదా?
జోడి వచ్చింది కాబట్టి ఇంకో జోడి రాబోతుంది. లెట్స్ వెల్కమ్ స్వరూప అండ్ పరదేశి. ఆల్ రైట్ మ్యూజిక్. డిజే టిల్లు పెరు విని స్టైల్ వెరు సోయమోని తిరు కొట్ట దితిన్ మార వీడు ఉన్నప్పుడు 1 సెకండ్ కూడా మ్యూజిక్ వద్దు. వాడి డాన్స్ అమ్మ దారుణం దారుణం అది ఇంకా. ఓకే రెడీ మ్యూజిక్. హరసం కి షట్టు విన్ని గుంగురు దుట్టు అట్లా ఎల్లి డింగ్ చెక డింగ్ చెక డిజే టిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకే మోహి రతిరు. హగ్ ఆర్ స్లాప్? హగ్ ఇస్తాను బట్ ఇంప్రెస్ చేస్తే హగ్ ఇస్తా, ఇంప్రెస్ అవ్వకపోతే స్లాప్. బాల్ ఎత్తలేకపోయాడు. విల్ డు వన్ థింగ్, పరదేశి ఇంప్రెస్ చేస్తే తనకి హగ్ ఇస్తా, ఇంప్రెస్ చేయకపోతే మీకు హగ్ ఇస్తా. నేను ఇక్కడే ఉంటా, నేను ఇక్కడే ఉంటా. స్వరూప నేను నిన్ను ఎంత ఇష్టగా ఎంత అలా ఇష్టపడుతున్నానంటే, నేను ఇంటికి వెళ్ళి మా అమ్మతో ఉన్నప్పుడు నేను ఎంత ఆనందంగా ఉంటానో, నేను నీతో ఉన్నప్పుడు కూడా నాకు అంతే ధైర్యంగా ఉంటుంది. నిన్న అమ్మని చేశాడరా, నిన్న అమ్మని చేశాడరా. నువ్వు పక్కన ఉన్నంత కాలం నేను హాయిగా ఉంటాను, నేను పక్కన ఉన్నంత కాలం నిన్ను హాయిగా ఉంచుతాను అని ఒకటే చెప్పగలను. ఐ లవ్ యూ. ఆ అమ్మాయి ఇంప్రెస్ అవ్వాలి. తిరుగు. నన్ను మనిషిగా మలిచావే, నన్ను మనసునే మార్చావే, ప్రేమతో నీ ప్రేమతో. ఆడి ప్యాంట్ జరిగింది, ఆడి ప్యాంట్ జరిగింది. నెక్స్ట్ ఒక ఇద్దరిని పిలుస్తున్నా, బల్వేర్ నటకుమారి. నటకుమారి రెడీ మ్యూజిక్. నాకు నువ్వు తన్నినందుకు కూడా ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు ఆవిడతో హగ్గు కోసం అంత కసిగా తిన్నేవరా బాలు. అయ్యి బాబు జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిట్టరో, ఖరాబుంది లడ్డురో ఖరాబుంది లడ్డురో వాడించేక బట్టిరో. జ్వాలారెడ్డి 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 ఓయమ్మో జ్వాల. ఈసారి నీకన్ను వాడి మీద పడిందా? జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిట్టరో. సరే ఇంకెందుకు ఆలోచించకుండా అగ్గడిగి అగ్గడిగి. నటకుమారి గారు హగ్గా స్లాపా ఎవరికని బచ్చా? నాకొద్దులే ఆడికి ఇవ్వు. మీ కంట్లో నీళ్ళు వచ్చేసి నిజమే, కాగడాలు లేవు. ఓ పాపా లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి. ఫైనల్ ఇద్దరిద్దరు ఆడతారు, మన ఇమానియల్ గాడు పవిత్ర, ఇక్కడ నోకరాజు నరేష్. రాలా నరేష్, ఎవరు ఎవరికి స్లాపిస్తారో ఎవరు ఎవరికి అగ్గిస్తారో తెలియదు. ఇద్దరిద్దరు రెడీ మ్యూజిక్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నవి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ పెట్టి కదిలితేనమ్మ. పవిత్ర
మీరు గెలిచారు కాబట్టి మీ ఇష్టం. హగ్ ఎవరికైనా ఇవ్వచ్చు, అలాగే స్లాప్ కూడా మీ ఇష్టం ఎవరికైనా ఇవ్వచ్చు. అది గారు మీకేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను అసలు ఎవడురా నీ దగ్గర. నరేష్ కి ఏమిస్తావు? నా అందం ఎవరికి దక్కడానికి వీల్లేదు కాబట్టి ఎవరు దక్కించుకోడు కానీ. నీ మీద కాదు ఈడి మీద నేను నిద్రపోతున్నాడు. ఇప్పుడు నరేష్ గారికి ఇమానేల్తో ఒక్క ఛాన్స్. అరే వాడు చిన్న పిల్లాడు, నువ్వు తప్పు చేసి అరే నీవు చిన్నపిల్లాడు కాబట్టి నీకు భాస్కర్ అన్నతో కూడా ఒక ఛాన్స్ ఇచ్చా. భాస్కర్ అన్న ఈ గేమ్ లో నువ్వు లేవు కాబట్టి నరేష్ గారు ఒక ఛాన్స్ తీసుకుంటున్నాడు. ఆ స్లాప్ చంప అనుకూలంగా పెట్టు దగ్గర వంగు. ఇంత దగ్గరలో ఇంత సౌండ్ నేను ఎప్పుడు వినలేదు. ఏదో జిల్ అంద నాకు ఒకసారి నేను గేమ్ లో ఆడింది లేదు, పరిగెత్తింది లేదు. మరి ఎందుకు ఒప్పుకున్నా ఇరుపప్పలాగా ఇరుపప్పలాగా. మా నేను ఈ గ్యాప్ లో ఒక చిన్నది గమనించాను. అమ్మా హెయిర్ ఎవరో కట్ చేశారబ్బా. ఏ అవును ఏంటి అనివన్ గా కట్టుంది ఎవరు? ఎవరో కట్ చేశారు నిజంగా. నేను ఇంతకు ముందు చూసా, బట్ ఐ థాట్ మేబీ అది ఏదో ఎక్స్టెన్షన్ ఏదో పెట్టిందేమో. ఇక్కడ ఈ పార్ట్ వరకు కట్ చేశారు. ఎక్కడ కూర్చున్నావమ్మా? అక్కడ నాయనగా బేసిక్ గా పరదేశి కూర్చున్నాడు. నేను కట్ చేయలేదు. సీరియస్లీ ఎవ్వరు చేస్తారు నిజంగా చెప్పండి. అరే నీతో పాటు ఎవరైనా కూర్చున్నారా? నువ్వు కట్ చేసావా నరేష్? అరే నువ్వు ఏదైనా సరదాగా చేసినా చెప్పా, అమ్మ ఏడుస్తుంది. అందుకని సీరియస్ గా కట్ చేయొచ్చాలా? నాకు తెలిసి ఇది ఈడి హైట్ తప్ప ఎవరికి అందదు. ఎందుకు నరేష్ అలా కట్ చేసావు? మీరు వెళ్ళి కూర్చోండి. ఎందుకమ్మా బొచ్చులో బొచ్చు కోసం ఇంతసేపు? నీకుంటే తెలుస్తుందయ్యా, నీకు లేదురా. అదే క్యాజువల్ గా అన్నావు అంతే. నరేష్ అస్సలు మాట్లాడు. ఆ బొచ్చు నిన్ను నాకు పవిత్ర ముట్టుకోకు, నా హెయిర్ ముట్టుకోకు. ఆ పెద్ద ఖుషీ సినిమా నువ్వు భూమిక, వాడు పవన్ కళ్యాణ్. అయిపోయింది పవిత్ర, నేను ఒకటి చెప్తాను. ఏం వినాలి? మీరు వీడికి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు కదా? టాస్క్ చెప్పారు కదా, టాస్క్ అమ్మాయికి పెళ్లి కాకపోతే. రే కో
కోతిలా ఉన్నా కోతిలా ఉన్నా ఏంట్రా అది అలా అయిపోయింది జుట్టంతా గృహప్రవేశం రోజు ఎవరిని పిలవకుండా భోజనాలు పెట్టాను చూడు భోజనాలు పెట్టాను చూడు అక్కడే పోయిందిరండి జుట్టు ఓకే ఒకసారి అసలు మ్యాటర్ ఏంటి అంటే ఒకసారి ఎల్ఈడి వైపు చూడండి చాలా ఇద్దరిది పోయింది ఇంకా అది తీసుకోండి సరే జరిగిందేదో జరిగింది టాస్క్ కాబట్టి నరేష్ నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కాబట్టి హెయిర్ కట్ చేసినందుకు నిజంగా నేను హట్ అయ్యా నేను కూడా హట్ అయ్యా తను నిజంగా ఫేవర్ చేసాడు నేను రేప్ సెలూన్ కి వెళ్దాం అనుకున్నా కట్ చేసాడు కట్ చేసాడు పంజరాన నువ్వు సెలూన్ కి వెళ్ళేదానికి ఎందుకు ఎనర్ కట్ చేస్తావు మరి ఎందుకు ఎనర్ కట్ చేస్తావు మరి నువ్వు కట్ చేస్తే మొత్తం ఈవెన్ గా కట్ చేయను సగం సగం ఎవడు కట్ చేయమన్నాడు నిన్ను గొడవద్దు ఆవిడ ఎంట్రుకలు నువ్వు పెట్టుకో వాడి ఎంట్రుకలు నువ్వు పెట్టుకో కానీ గొడవద్దు అగ్లిచ్చు I'm really sorry. I love you so much. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం ఇదంతా ఎవరి కోసం స్టార్ట్ అయ్యిందో ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో తన కోసం ఒక మెగా పర్ఫార్మెన్స్ జరగబోతుంది సో ప్లీజ్ వెల్కమ్ చిన్న పెళ్ళం అండ్ పెద్ద పెళ్ళం అలాంగ్ విత్ ఆది
నిజంగా సిగ్గేస్తుంది. నాకు కూడా వేస్తుంది సిగ్గు, ఎవడకి నేను చెప్పాను. నేను ఇంద్రజే గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? భావన అండ్ కర్ణ ఆన్ డాట్ పర్ఫార్మెన్స్. ఊహించలేదు నేను. భావన నేను చూసాను, చాలా పర్ఫార్మెన్సెస్ చూసాను, అండ్ ఐ నో షీస్ అ వెరీ బ్యూటిఫుల్ డాన్సర్. బట్ కర్ణ, ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ వాచింగ్ యూ, ఐ వాస్ ఫెంటాస్టిక్. So very nice to watch both of you. Shubha boy. Kada? Same feeling. Baboy. ఈ వాటికి చాలు. నన్ను మధ్యలో పెట్టుకొని వాళ్ళిద్దరు చేస్తారంట. అప్పుడు నిజంగానే సిగ్గేస్తుంది. పెట్టండి. ఆగండి, నాకు నువ్వు ఎక్కువ కాదు, నువ్వు తక్కువ కాదు, అయినా గొడవ అంతా ఎందుకు? ఈరోజు ఆదివారం కదా, సరదాగా ముగ్గురు కలిసి పార్టీ చేసుకుందాం, చిందులేసుకుందాం. గిర్రా గిర్రా గిర్రా, అర తిరుగుతుంది బుర్రా. తిరుగుతాందే బుర్రా, ఉర్రా ఉర్రా ఉర్రా, అరే ఉదే దమ బురా. మరి ఇంత ఫన్ ఫన్ గా కొరియోగ్రాఫ్ చేసిన శ్రీను మాస్టర్ ప్లీజ్. చివరి ఫైనల్ టచ్ ఎలా ఉంది? స్పాంటేనియస్ గా వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్. శ్రీను మాస్టర్ వెరీ టాలెంటెడ్, వెరీ హంబుల్, అండ్ యూ హ్యావ్ అ లాంగ్ 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 వే టు గో, అండ్ మే గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఇక సభకు సెలవు. మీకు కూడా, వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు, వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ కరుణ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ భావన గారు. థ్యాంక్ యూ, దట్ వాస్ వండర్ఫుల్. నార్త్ వాళ్ళు అండ్ సౌత్ వాళ్ళు బోత్ సైడ్స్ బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. చెప్పడానికి కష్టంగా ఉంది, కానీ ఆది గారు ఎవరి దగ్గర వెళ్తారో చూద్దాము. సో అందరు స్టేజ్ మీదకి వస్తే ఆ ఫైనల్ డిసిజన్ ఏంటో చూద్దాం. ఆది గారు ఒకటి అడుగుతా, మీకు ఇంత బిల్డప్ అవసరమా? ఏంటి మీకు అంత అవసరమా? ఇద్దరు పిల్లలు మీకు అవసరమా? ఎస్, ఫస్ట్ ఆ పిల్లని చేసుకున్నాను, పిల్లలు లేరు. తర్వాత ఈ పిల్లని చేసుకున్నాను, పిల్లలు లేరు. ఆ తర్వాత తెలిసింది వాళ్ళిద్దరితో కాదు ప్రాబ్లం అని. ఎవరిది, నరేష్ ది ప్రాబ్లమా? ఎస్. సరే, బోత్ సైడ్స్ అయితే బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఎండ్ ఆఫ్ ది డిసిజన్ మీ చేతిలో ఉంది. నేను గాని ఓనర్ గారు గాని పక్కన ఉండి కొంచెం సపోర్ట్ చేయగలుగుతాం అంతే తప్ప ఫైనల్ డిసిజన్ మీ చేతిలో ఉంది. యాక్చువల్ గా వీళ్ళు బాగా ఎంటర్టైన్ చేశారు, వాళ్ళు బాగా ఎంటర్టైన్ చేశారు, కానీ మళ్ళీ ఆదివారం ఇద్దరితో ఉండాలంటే నా వల్ల కాదు. బేసిక్ గా 3 రోజులు ఎవడితో ఉంటున్నాను, 3 రోజులు ఆవిడతో ఉంటున్నాను. ఆ ఆదివారం నేను వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను. బాయ్రా. ఏం జరిగింది ఇంద్రజ గారు? రండి రండి రండి. ఇంద్రజ గారు ఇన్ని చేసిన తర్వాత అదేం జరిగింది? ఆయన వెళ్ళిపోవడమా? అందులో మనం ఆశ్చర్యపడడానికి ఏముంది? మరి మా పేమెంట్? అరే పేమెంట్ సంగతి పక్కన పెట్టండి, పాపం ఆవిడ చూడండి ఎలా బొంగమూతి వేసుకుందో. ఈసారి 3 రోజులు కూడా రానివ్వకుండా చేస్తారు కదండి మీరు. ఏంటండి, మేమేం చేసాం? మీకు అసలు అట్లాంటి వాళ్ళు అవసరమా? అందుకే నేను అనుకుని వేరే వాళ్ళని చూసుకుని వెళ్ళిపోతున్నాను. ఓకే, రే ఇందాక వచ్చిన నవదాచావు కదా, పదా ఇక్కడ ఉండి ఈవెంట్ నాకు అస్సలు అర్థం. ఇన్ని జరిగాక మనం కూడా ఉండకూడదు. చెప్పానా ఈ ఈవెంట్ ఒప్పుకున్నప్పుడే చెప్పానా ఇలాంటి ఈవెంట్ చెయ్యాలని అడిగానా? పేమెంట్ ఏదో ఎక్కువ ఇస్తారని చెప్పావు, ఇప్పుడు ఏం జరిగిందో చూసావా? అసలు అందరూ వెళ్ళిపోయారు. సర్లే,
నెక్స్ట్ ఈవెంట్ లో ఏదో కాంపెన్సేట్ చేద్దాం. ఏదో కొంత ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగాం కాబట్టి ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు. అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై హావ్ ఎ హ్యాపీ సండే. హ్యాపీ సండే బై.